పరాజయాల బాటలో ప్రయాణం పరుగులు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయాల బాట వైపుకి పరుగులు పెట్టడం అన్నటువంటిది ఇప్పుడు పెద్ద షాకింగ్ పరిణామం. ఒక్కటి, టీచర్ ఎమ్మెల్సీలు గెలవడం ద్వారా అద్భుత విజయం సాధించాం అనుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో దారుణ దెబ్బతో ఒక ఉలిక్కి పడ్డటువంటి సిచ్యుయేషన్, అది ఒక పరాజయపు పాత్ర. తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో అసలు గెలుపు అవకాశం లేని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరికి ప్రత్యేక విమానాన్ని పెట్టి మరీ అక్కడి నుంచి ఎమ్మెల్యేని కూడా పట్టుకొచ్చి 3-4 రోజుల నుండి భారీ ఎత్తున కసరత్తు చేసినా కూడా ఓటమి పాలవ్వటం, ఒక క్యాండిడేట్ 7 ఒకళ్ళ నష్టపోవడం అన్నటువంటిది ఆ పార్టీకి అసినిపాతమైనటువంటి అంశం. రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి పరిణామాలకు సంబంధించినటువంటిది పరాజయాల పరంపర కొనసాగుతున్నట్టు. పరాజయాలు మొన్నటిదాకా గెలుపు పరంపర నుండి ఇప్పుడు పరాజయాల పరంపర ఆరంభమైంది. ఇది 2వ దెబ్బ.